హలో వెల్కమ్ టు రమేష్ రెడ్డి యూట్యూబ్ ఛానల్ నేను మీ రమేష్ రెడ్డి ఈరోజు స్టూడెంట్స్కి స్పెషల్గా తెలంగాణ మోడల్ స్కూల్లో అడ్మిషన్స్ సంబంధించిన నోటిఫికేషన్ తొమ్మిది ముందుకు వచ్చాను ఈ అడ్మిషన్ ఎంట్రన్స్కి సంబంధించి ఆరో తరగతి నుంచి పదవ తరగతి వరకు ఆరో తరగతిలో అయితే వంద సీట్లు ఉంటాయి పదవ తరగతి వరకు అయితే ఏడు ఎనిమిది తొమ్మిది పదిలో ఖాళీగా ఉన్న సీట్ల కోసము మనకు అడ్మిషన్కి ఎంట్రన్స్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తారు ఈ అడ్మిషన్ ఎంట్రన్స్ టెస్ట్ కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి ఏ విధంగా అప్లై చేసుకోవాలి ఎక్కడ అప్లై చేసుకోవాలి దానికి సంబంధించిన పూర్తి సమాచారం ఇంపార్టెంట్ డేట్స్ అవన్నీ కూడా మనం ఈ వీడియోలో చూద్దాం వీడియోని పూర్తిగా చూడండి స్కిప్ చేయకుండా చూడండి దాంతోపాటుగా ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు గవర్నమెంట్ జాబ్స్కి సంబంధించి అదేవిధంగా ఇటువంటి నోటిఫికేషన్లకు ఎడ్యుకేషన్కి అడ్మిషన్స్కి ఇలాంటికి సంబంధించిన స్కాలర్షిప్స్కి సంబంధించిన నోటిఫికేషన్కి సంబంధించి సమాచారం కూడా పొందవచ్చు చూద్దాం ఈ నోటిఫికేషన్ యొక్క పూర్తి సమాచారాన్ని మనకి నోటిఫికేషన్ అనేది తెలంగాణ స్టేట్ మోడల్ స్కూల్స్ ఇన్ఫర్మేషన్ సంబంధించి చూసుకుంటే ఇంగ్లీష్ మీడియంలోనే క్లాసులకు సంబంధించి మనకు ప ఆరో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఆరో తరగతి నుంచి టెన్త్ వరకు మరియు అదేవిధంగా ఇంటర్మీడియట్ వరకు సంబంధించి మనకు హైలీ క్వాలిఫైడ్ టీచర్స్తోని ఆ మోడల్ స్కూల్స్ అనేది రన్ అవుతున్నాయి దీనికి సంబంధించి ఫీజు అనేది ఏమి ఉండదు ఇంగ్లీష్ మీడియంలోనే బోధిస్తారు పక్కా బిల్డింగ్స్ ల్యాబ్స్ ఉంటాయి టెక్స్ట్ బుక్స్ ఫ్రీ టెక్స్ట్ బుక్స్ గవర్నమెంట్ నుంచి ఇచ్చే టెక్స్ట్ బుక్స్ ఉంటాయి మిడ్ డే మీల్ ఉంటుంది సిక్స్త్ నుంచి టెన్త్ వరకు అదేవిధంగా ఫ్రీ యూనిఫామ్ ఉంటుంది టెన్త్ క్లాస్ వరకు సిక్స్త్ నుంచి టెన్త్ క్లాస్ వరకు అయితే మనకు ఆ సీట్లు వచ్చేసి సిక్స్త్ క్లాస్కి అయితే వంద సీట్లు ఉంటాయి సో వంద సీట్లకు ఎక్కువ తీసుకోరు అది కూడా అడ్మిషన్ టెస్ట్ రాసిన వాళ్ళకి అందులోపల ఉన్న మెరిట్ ఆధారంగానే మనకిస్తారు అయితే సిక్స్త్ నుంచి టెన్త్ వరకు మాత్రము ఖాళీగా ఉన్న సీట్లలో భర్తీ అనేది చేస్తారు సో దీనికి సంబంధించి మనకు అప్లికేషన్ చేసుకోవడానికి పన్నెండో తారీఖు నుంచి అప్లికేషన్ అనేది మొదలైనవి ఇరవై రెండు ఫిబ్రవరి రెండు వేల ఇరవై నాలుగు వరకు అప్లికేషన్ చేసుకోవచ్చు హాల్ టికెట్స్ వచ్చేసి మనకు ఏప్రిల్ ఒకటి నుంచి అప్లికేషన్స్ అనేది హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతాయి ఎగ్జామినేషన్ వచ్చేసి ఏప్రిల్ ఏడో తారీఖు నాడు ఉదయం ఆరో తరగతికి ఉంటుంది మధ్యాహ్నము ఏడు నుంచి పది మధ్యలో ఉంటాయి సో ఏదైతే స్కూల్స్ మనం అప్లై చేస్తామో ఆ స్కూల్లోనే ఎగ్జామ్ ఉంటుంది సో సెలక్షన్ లిస్టు అవన్నీ కూడా మే జూన్లలో నడుస్తాయి సో వాటికి సంబంధించి మనకు ఇచ్చారైతే ఫీజు వచ్చేసి ఎస్సీ ఎస్టీ బీసీ పిహెచ్సి ఈడబ్ల్యూఎస్ వాళ్ళకైతే నూట ఇరవై ఐదు రూపాయల ఫీజు జనరల్ వాళ్ళకైతే రెండు వందల రూపాయల ఫీజు అనేది ఉంది సిక్స్త్ క్లాస్లోకి వెళ్ళాలంటే ఫిఫ్త్ క్లాస్ పాస్ కావాల్సి ఉంటుంది అదే టెస్ట్కి ఫిఫ్త్ క్లాస్ సిలబస్ చదువుకోవాల్సి ఉంటుంది సెవెంత్ క్లాస్కి అయితే సిక్స్త్ క్లాస్ సిలబస్ చదువు చదువుకోవాల్సి వస్తుంది ఎయిత్ అయితే సెవెంత్ క్లాస్ సిలబస్ నైన్త్ అయితే ఎయిత్ క్లాస్ సిలబస్ టెన్త్ అయితే నైన్త్ క్లాస్ సిలబస్ చ చదువుకోవాల్సి వస్తుంది ఎగ్జామినేషన్ పేపర్ కనుక చూసుకుంటే మనకు క్వశ్చన్ పేపర్లో సిక్స్త్ క్లాస్ అయితే తెలుగు ఇరవై ఐదు క్వశ్చన్లు వస్తాయి ఇరవై ఐదు మార్కులకి మ్యాథమెటిక్స్ సోషల్ అండ్ సైన్స్ ఇంగ్లీష్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఇరవై ఐదు క్వశ్చన్లతో ఇరవై ఇరవై ఐదు మార్కులకి వంద మార్కులకి ఎగ్జామ్ ఉంటుంది క్వశ్చన్ పేపర్ అనేది బుక్లైట్ ఫిఫ్త్ క్లాస్ సిలబస్ బేస్ పైన వస్తుంది మ్యాథ్ కానీ ఈవీఎస్ సెక్షన్స్ కానీ బయలింగ్వేజ్లో ఉంటాయి తెలుగు అండ్ ఇంగ్లీష్లో ఉంటాయి తెలుగు తెలుగులోనే ఉంటుంది ఇంగ్లీష్ ఇంగ్లీష్లోనే ఉంటుంది అదేవిధంగా సెవెంత్ అండ్ టెన్త్ వాళ్ళకైతే ఇంగ్లీష్ ఇరవై ఐదు క్వశ్చన్లు మ్యాథమెటిక్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు జనరల్ సైన్స్ ఇరవై ఐదు క్వశ్చన్లు సోషల్ ఇరవై ఐదు క్వశ్చన్లు వంద క్వశ్చన్లు వస్తాయి వంద మార్క్ల ఎగ్జామ్ ఉంటుంది సో ఏజ్ వచ్చేసి బాగా ఇది ఒకటి జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది సిక్స్త్ క్లాస్కి అప్లై చేయాలనుకున్న వాళ్ళు ముప్పై ఒకటి ఆగస్టు రెండు వేల ఇరవై నాలుగు వరకు టెన్ ఇయర్స్ అనేది కంప్లీట్ కావాల్సి ఉంటుంది అంటే మనకు డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పద్నాలుగు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల తొమ్మిది మధ్యలోనే మనకిచ్చారు సో వాటి మధ్యలోనే ఉండాల్సి ఉంటుంది అదేవిధంగా సెవెంత్ క్లాస్కి అయితే పదకొండు సంవత్సరాలు ఉండాలంటే ము ముప్పై ఒకటి ఆగస్ట్ రెండు వేల ఇరవై నాలుగు వరకు ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదమూడు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఎనిమిది మధ్యలో ఉండాలి ఎయిత్ క్లాస్కి అయితే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పన్నెండు నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఏడు వరకు ఉండాలి అదేవిధంగా నైన్త్ క్లాస్ అయితే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పదకొండు నుంచి రెండు వేల ఆరు ఎనిమిది ముప్పై ఒకటి వరకు ఉండొచ్చు టెన్త్ క్లాస్కి కావాల్సి ఉంటే ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల పది నుంచి ముప్పై ఒకటి ఎనిమిది రెండు వేల ఐదు వరకు అనేది ఉంది ఎగ్జామినేషన్ వచ్చేసి మనకు రెండు గంటల టైం అనేది ఉంటుంది సో రెండు గంటల టైంలో ఎగ్జామ్ రాయాల్సి ఉంటుంది ఫీజు అనేది మనము ఇంటర్నెట్ సెంటర్స్ కానీ మీ సేవ ద్వారా కానీ చెల్లించవచ్చు మనకు ఒక జర్నల్ నెంబర్ వస్తుంది ఆ నెంబర్ ఆధారంగా మనం అప్లికేషన్ చేసుకోవచ్చు తెలంగాణ ఎంఎస్ డాట్ సిజిజీ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆన్లైన్ లోపల మనం అప్లికేషన్ చేసుకోవచ్చు సెలక్షన్ ప్రొసీజర్ మనకు మార్క్స్ ఆధారంగానే మెరిట్ ఆధారంగానే ఉంటుంది సో ఏవైతే ఫిల్ కాకపోతే నెక్స్ట్ కేటగిరీ ఏదైతే ఉంటుందో ఓపెన్ కేటగిరీకి ఇస్తారు సో లోకల్ స్టేటస్ వచ్చేసి మనకు ఎవరైతే ఆ మండల్లో చదువుకుంటారో ఆ నెటివిటీ మాత్రమే వస్తుంది ఎవరైతే టూ ప్రీవియస్ క్లాసెస్ గవర్నమెంట్ కానీ రికగ్నైజ్ స్కూల్స్లో కానీ మండల్ అదే మండల్లో చదువుకున్నట్టయితే కూడా ఎలిజిబుల్ కింద ఇస్తారు సో ఖచ్చితంగా లోకల్ వాళ్ళకే ప్రిఫరెన్స్ అనేది మనకి ఇక్కడ మెన్షన్ చేశారు సో ఓఎంఆర్లో ఖచ్చితంగా సబ్మిషన్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఇవ్వకూడదు మనం ఆన్లైన్లో పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఉండాలి మనకు సో అదేవిధంగా సిగ్నేచర్ ఉండాలి ఆన్లైన్ డీటెయిల్స్ కరెక్ట్గా చేయాల్సి ఉంటుంది సో బొనఫైడ్ దగ్గరలో ఉంటే ఇంకా బెటరు సో దీనికి సంబంధించి ఏ ఏ డాక్యుమెంట్స్ కావాలో చూసుకున్నట్లయితే ఫీజు వస్తుంది ఫీజు ఏ క్లాస్కి అనేది చూసుకొని పేరు జెండర్ కమ్యూనిటీ మొబైల్ నెంబర్ మిగిలిన ఫీజు అక్కడ చూపిస్తుంది ఏ కమ్యూనిటీకి అయితే ఆ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది తర్వాత ఫీజు చెల్లించాల్సిన తర్వాత ఆన్లైన్ అప్లై మీద క్లిక్ చేస్తే మనకు జనరల్ నెంబరు డేట్ ఆఫ్ పేమెంట్ డేట్ ఆఫ్ బర్త్ వస్తుంది సో అవి చేసిన తర్వాత మన డీటెయిల్స్ అక్కడ కనిపిస్తాయి మనం ఫోటో సిగ్నేచర్ అప్లోడ్ చేసి నెక్స్ట్ స్టెప్కి వెళ్ళాల్సి ఉంటుంది అక్కడ మనకు సంబంధించిన పూర్తి సమాచారం అనేది ఎంటర్ చేసి అప్లికేషన్ అనేది సబ్మిట్ చేసి మనకు అప్లికేషన్ సబ్మిట్ అయిన తర్వాత డౌన్లోడ్ చేసుకోవచ్చు సో ఇది ఈ మోడల్ స్కూల్ అడ్మిషన్కి సంబంధించిన సమాచారం మీకు ఎటువంటి డౌట్స్ నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను మీకు పూర్తి వివరాలు అందజేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మనకు టోటల్ నూట తొంభై నాలుగు మోడల్ స్కూల్స్ ఉన్నాయి వాటికి సంబంధించిన సమాచారం ఇది సో ఆల్ ది బెస్ట్